నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే राष्ट्र में जरगन मुनपल एन कल कमीशन कीलक निर्णय राष्ट्र एन कल कमीशनर निम्मगड्ड रमेश कुमार निर्णय मेरे को नामनेशन दाखिल अभ्यर्थु एवरना चलते वारी स्थान में कोत्तवारु नामनेशन दाखिल चेयडानिकि अवकाश कल जीवो जारी चेशार एपी त्वर में जरगन मुनपल एन राष्ट्र एन कंघ कीलक निर्णय विद्लैसी గతంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చనిపోయిన చోట్ల మళ్ళీ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు చనిపోయిన చోట ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. మార్చి 3వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని యథాతథంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్లు దాఖలు చేసిన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన 56 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 28 మంది వైసీపీ అభ్యర్థులు కాగా టీడీపీ 17, బీజేపీ 5, సిపిఐ 3, కాంగ్రెస్ 2, జనసేనకు చెందిన ఒకరు నామినేషన్ అనంతరం వేర్వేరు కారణాలతో మృత్యువాత పడ్డారు. ఈ స్థానాలన్నిటిలో నామినేషన్ వేసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.